బిజినెస్ ప్రపోజల్ ఎపిసోడ్ త్రీ కథలోకి వెళ్తే కంగ్తేము మరియు షినిహేరి ఒకరి మీద ఒకరు పడిపోతారు దీనివల్ల వాళ్ళిద్దరూ పెదాలు టచ్ అవుతాయి ఇలా కిస్ చేసుకున్న తర్వాత షినహేరి వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు వాళ్ళ నాన్న వచ్చడంతో వాళ్ళిద్దరిని చూడొద్దని తను గేట్ని తన్నుతుంది దాంతో సినిహేరి తల కంగ్తేటేముకి తాకుతుంది దీంతో కంకటేము స్పృహ తప్పి పడిపోతాడు చాలా బాధ ఇస్తుంది షిన్హేరికి అలాగే భయం కూడా వేస్తుంది మార్నింగ్ అయ్యేసరికి కంగ్టేము మరియు షిన్హెరి ఇద్దరు ఒక ఆఫీస్లో కూర్చొని ఉంటారు అయితే కంకతేము చెప్తాడు ఈ రోజు నుంచి మన రిలేషన్షిప్ స్టార్ట్ ఫేక్ రిలేషన్షిప్ అది మన కాంట్రాక్ట్ ఒకవేళ కాంట్రాక్ట్ తప్పితే నీకు నువ్వు నాకు హండ్రెడ్ టైమ్స్ అమౌంట్ ఇవ్వాలి హండ్రెడ్ టైమ్స్ మరీ రెడ్యుక్యులర్స్ ఇది అని చెప్పి షిన్హేరి అంటుంది కానీ కంటేమూ వినకుండా నీకు ప్రతిసారి మా తాతయ్యని కలిసినప్పుడు వన్ పాయింట్ సిక్స్ మిలియన్ వోన్ ఇస్తాను సో నువ్వు ఎలాంటి మిస్టేక్ చేయకు అలాగే మన ఇద్దరి స్టోరీస్ మ్యాచ్ కావాలంటే మనం అందరం కలిసి ఒక స్టోరీని కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పాలి సో నువ్వు నే నా గురించి మొత్తం గుర్తుపెట్టుకో నేను ఎప్పుడు చదువుకున్నాను నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి నాకు నచ్చే నా కలర్ ఏంటి అన్నీ నా బయోడేటా మొత్తం ఈ డాక్యుమెంట్లో ఉంది అని చెప్తారు అలా చెప్పిన తర్వాత తన సెక్రటరీ అయిన చాన్సోన్ మాత్రం మీ పేరెంట్స్ ఇప్పుడు డాక్టర్ ఇంజనీర్ అలాగే మీ తమ్ముడు కాబోయే డాక్టర్ స్టడీస్ చేస్తున్నాడు ఇది మీ టిపికల్ ఫ్యామిలీ అంటే మాది టిపికల్ ఫ్యామిలీ అని అంటే ఒక విధంగా చైర్మన్ ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని చెప్పి అంటారు ఇలా అన్న తర్వాత సరే ఓకే నిజంగా మా త మీ తాతయ్యకి తెలిస్తే మా ఫ్యామిలీ ఎలాంటిదో ఖచ్చితంగా అస్సలు ఒప్పుకోడు కదా అని అంటారు అలా అన్న తర్వాత అప్పుడు షిన్హేరి చెప్తుంది ఓకే మరి మన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో అది కూడా తెలియాలి కదా అది మెయిన్ ఇంపార్టెంట్ కదా మన స్టోరీ చెప్పడానికి అని చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత దాని గురించి మనం ఆలోచిస్తాం అని చెప్పి కంకేమో అంటాడు నెక్స్ట్ డే వచ్చి షిన్హేరీ చెప్తుంది ఓకే మన స్టోరీ ఏంటంటే మన ఇద్దరం న్యూయార్క్లో కలుసుకున్నాం అది కూడా వర్షం పడుతున్న రోజు నువ్వు అంబీలా పట్టుకొని ఉన్నావు ఆ తర్వాత సింగర్ని ప్లేస్ చేస్తూ వెళ్తుంటే నేను సడన్గా నీకు టచ్ అయ్యాను ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం దాని వెంటనే మనం లవ్లో పడిపోయాం అప్పటి నుంచి మనం రిలేషన్షిప్లో ఉన్నాం అని చెప్తాం అది బెటర్గా కూడా ఉంటుంది వర్షం సాంగ్స్ అన్నీ క్లాసిక్గా ఉన్నాయి అని చెప్పి షినహెరి అంటుంది దీనికి కంకటేము చెప్తాడు అస్సలొద్దు ఎందుకంటే నాకు వర్షం అంటే నచ్చదు ఈ సెనారియోని మర్చేస్తాం అని చెప్పి కంకటేము అంటాడు దీనికి షినహెరి ఎందుకు ఈ స్టోరీ చాలా బాగుంది అలాగే మీ తాతయ్య కూడా నచ్చుతుంది చైర్మన్ కాంకి అని అంటే వద్దు నేను చెప్పినట్టు చేసాం అని చెప్పి అంటారు అలా అన్న తర్వాత కంకటేము షినహేరిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు తనని డ్రాప్ చేస్తుంటే తనకు ఉన్న మేకప్ మొత్తం ఒక విండో పైన అంటుతుంది అలా విండో పైన అంటిన తర్వాత ఇంత మేకప్ వేసుకుంటుందా అని చెప్పి కంకటేము నవ్వుతుంది నెక్స్ట్ డే అదే టైంలో జిన్యోంగ్ అంటే షినహేరి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఓకే నువ్వు పెళ్ళి చేసుకోలేదు కదా కంగ్టేముని అందుకే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ నుంచి డేటింగ్కి చేయాలి ఖచ్చితంగా బ్లాండెడ్స్కి వెళ్ళాలంటే నేను వెళ్ళను నా నాన్న చెప్తే అప్పుడు వాళ్ళ నాన్న తనని వెళ్ళగొడతాడు ఇంట్లో నుంచి అప్పుడు జిన్యోంగ్ బయటికి వచ్చేస్తుంది తన ఇంటి నుంచి మరోవైపు ఇక్కడ కంగ్టేము తన ఆఫీస్ స్టాఫ్తో ఒక మీటింగ్ జరుగుతుంది మ మరోవైపు ఆ రోజు నైట్ జిన్యోంగ్ మరియు షినేరి ఒకటే దగ్గర ఉంటారు అప్పుడు జిన్యోంగ్ అడుగుతుంది షినేరి నేను నీతోటే ఉండొచ్చా నీ రూమ్లో అంటే ఏంటి అని చెప్పి షినహేరి కోపంగా చూస్తుంది నువ్వు రాల్వి అని చెప్పి జిన్యోంగ్ షినిహేరిని అంటుంది నెక్స్ట్ డే షినిహేరి అయితే ఒక కొత్త డిష్ కోసం పాత షెఫ్ మాత్రం ఒక పర్సనల్ ఎఫ్ఐఆర్తో గొడవలో ఉన్నాడు దానివల్ల కొత్త షెఫ్ మరియు కొత్త డిష్ని తయారు చేయాలి దాంతో షినహేరి తన టీం మొత్తానికి మిన్వో యొక్క డిష్ని తయారు చేసి చూపెడుతుంది దాన్ని ప్రజెంట్ చేయడానికి కంకటేము మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు తను ప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తుంది కానీ షిన్హేరి కంగ్టేమో ఎలాగో గుర్తుపడతాడని చెప్పి మొత్తం మాస్క్ పెట్టుకొని స్పెడ్స్ పెట్టుకొని ఎవరికీ తెలియకుండా ఉండాలని చెప్పి ట్రై చేస్తుంది అయితే షిన్హేరిని అలా చూసిన వెంటనే కంకటేము చెప్తాడు ప్లీజ్ నీ మాస్క్ రిమూవ్ చేయి నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటే నాకు కోల్డ్ ఉంది సార్ అని అంటే సరేలే అని చెప్పి కంకేమో అంటాడు దీంతో షినహేరి చాలా సంతోషపడుతుంది మరోవైపు ఆ రోజు ఈవినింగ్ గుడ్ న్యూస్ చెప్పడానికి మినువు దగ్గరికి వెళ్తుంది షినహేరి దీంతో కానీ అక్కడ చూసేసరికి మినువు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో కలిసిపోయి ఉంటాడు తనని కిస్ చేసుకుంటూ ఉంటాడు ఇది చూసిన వెంటనే షినహేరి చాలా బాధపడుతుంది తన దగ్గర ఉన్న ఫైల్స్ని అన్నిటినీ కింద పడేస్తుంది కానీ తొందరగా ఆ ఫైల్స్ని అన్నిటినీ తీసుకొని బయటికి పరిగెత్తుతూ ఉంటుంది ఇలా పరిగెత్తిన తర్వాత అదే టైంలో కంకేమో తనకి కాల్ చేసుకుంటూ ఉంటాడు కానీ ఆ హడావిడిలో తన డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ ఒక దగ్గర పడిపోతాయి ఇలా పడిపోయిన తర్వాత తన దగ్గర నుంచి చేయి కూడా చేతిలో నుంచి మొబైల్ పడిపోతుంది మొబైల్లో పడిపోయిన తర్వాత తను ఏడ్చింది మొత్తం కంకటేము వింటాడు ఇలా విన్న తర్వాత నెక్స్ట్ డే కంకటేము చినిహేరిని తీసుకొని వెళ్తాడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వాళ్ళ తాతయ్య దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ తాతయ్య చినిహేరిని చూసిన వెంటనే కొంచెం స్ట్రిక్ట్గా ట్రై చేయడానికి మొదలు పెడతాడు యాక్టింగ్ చేసుకుంటూ అయితే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మీరు ఎందుకు విడిపోయారు అని చెప్పి అడుగుతారు అడిగితే అయితే నాకన్నా ఎక్కువ మీటింగ్ గురించే చూసుకునేవాడు తన వర్క్ గురించి అందుకే తనని నేను అర్థం చేసుకోలేదు కానీ కాకపోతే ఇప్పుడు నాకు అర్థమైంది ఒక్కొక్కసారి తను వర్క్ని ఎక్కువ చూసుకున్నా పర్లేదు కానీ తన లవ్ నిజమైనది అందుకే నేను ఇప్పుడు తనతో ఉన్నాను అని చెప్పి షినహరి చెప్తుంది చైర్మన్ కాంగ్కి ఇలా చెప్పిన తర్వాత చైర్మన్ కాంగ్ చాలా ఇంప్రెస్ అవుతాడు అలా ఇంప్రెస్ అయిన తర్వాత నువ్వు ఎందుకు ఫిక్స్ అయ్యావు మళ్ళీ డేట్ చేద్దామని అంటే నేను ఒకరోజు వర్షంలో ఉన్నప్పటికీ తను నన్ను కాపాడడానికి వచ్చాడు అప్పటి నుంచి నేను తనని మళ్ళీ లవ్ చేయడం మొదలుపెట్టాను అని అంటారు అలా తర్వాత చైర్మన్ కాంగ్ తనకు నచ్చిన ప్లేస్కి తీసుకొని వెళ్తాడు బన్స్ తినడానికి ఇలా బన్స్ తినుకుంటూ ఉంటే శినేరికి చిన్నగా రెడ్ బీన్ పేస్ట్ అంటుకుంటుంది దీంతో ఇద్దరూ కలిసి నవ్వుతారు ఇలా నవ్విన తర్వాత చైర్మన్ కాంగ్ చెప్తాడు నిన్ను ఫస్ట్ చూసిన వెంటనే నాకు నువ్వు అసలు నచ్చలేదు ఎందుకంటే నీ డ్రెస్సింగ్ సెన్స్ చూసి అండ్ దానికి ఐఆమ్ సారీ అని చెప్పి చైర్మన్ కాంగ్ అంటాడు ఇలా అన్న తర్వాత షినహేరి తన లోపలిని అనుకుంటుంది నేను కూడా నాకు అస్సలు నచ్చట్లేదు ఈ డ్రెస్ని చూసిన ప్రతిసారి ఇలా డ్రెస్ వేసుకున్న ప్రతిసారి పర్లేదు అని అంటారు ఇదే టైంలో షినహేరి చేతుల నుంచి తన పర్స్ జారిపోతుంది అలా పర్స్ జారిపోయిన తర్వాత అది తీసేటప్పుడు చైర్మన్ కాంగ్కి ఆ రోజు ఈవినింగ్ కాన్సర్ట్ టికెట్స్ దొరుకుతాయి అలా దొరికిన తర్వాత మీరిద్దరు డేట్కి వెళ్ళాలని చెప్పి హెరి మీ ఇద్దరికి కలిసి కాన్సర్ట్ టికెట్స్ తీసుకుంది అయినా కూడా నువ్వు వర్క్ అని వెళ్తావా కంటేమో అని చెప్పి కోపంగా ఉంటారు మరోవైపు జిన్ జిన్యోంగ్ తన అపార్ట్మెంట్లో హ్యాపీగా ఉంటుంది కొత్త అపార్ట్మెంట్లో కానీ అదే టైంలో ఒక కాక్రోచ్ వస్తుంది ఇలా కాక్రోచ్ వచ్చిన తర్వాత తన కాక్రోచెస్ అంటే చాలా భయం బయటికి పరిగెత్తుకొని వెళ్తుంది ఇలా వెళ్ళిన తర్వాత పక్కకు ఉన్న చంచున్ బై బయటకు వస్తాడు ఆ టైంలో వచ్చిన తర్వాత తనని కాక్రోచ్ చంపేయడానికి హెల్ప్ చేస్తాడు కానీ చాసంగుకి కూడా కాక్రోచెస్ అంటే అసహ్యం దీంతో చాలాసేపు మస్కిటో స్ప్రే కొడుతూ ఉంటారు దగ్గర దగ్గర త్రీ ఫోర్ మస్కిటో బాటిల్స్ మొత్తం అయిపోగొడతారు ఇలా అయిపోయిన తర్వాత మరోవైపు కంకేము మరియు షిన్హేరి ఇద్దరు కలిసి కాన్సర్ట్కి వెళ్తారు అలా కాన్సర్ట్కి వెళ్ళిన తర్వాత మనం బయటికి వెళ్దాం అంటే మా తాతయ్య ఖచ్చితంగా బయటనే ఉంటాడు మొత్తం ఎంజాయ్ చేద్దామని చెప్పి కంకటేము అంటాడు ఇలా అన్న తర్వాత కంకటేము షినహేరి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు అప్పుడే షినహేరికి వచ్చిన ఒక లెటర్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు తర్వాత తనకు నచ్చిన సాంగ్ని కూడా ఆ కాన్సెప్ట్లో పాడుతారు ఎందుకంటే ఒక లక్కీ డ్రాలో ఫ్యాన్ యొక్క స్టోరీ మరియు త వాళ్ళకి నచ్చిన సాంగ్ని పాడడం ఆనవాయితీ వాళ్ళ గ్రూప్ బ్యాండ్కి బయటకు వచ్చిన తర్వాత కంకేమో అడుగుతాడు నీకు ఆ అబ్బాయి అంటే ఆ చాలా సంవత్సరాల నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి అంటే అప్పుడు షినహేరి చెప్తుంది నేను జస్ట్ ఫ్రెండ్ లాగానైనా పర్లేదు ఉండాలి అని అనుకున్నాను అని చెప్పి షినహేరి అంటుంది ఆ తర్వాత ఒక బేస్బాల్ వచ్చి తనకి తాకుతుంది తన కళ్ళు మొత్తం పెద్దగా ఉబ్బిపోతాయి నెక్స్ట్ డే తను ఒక జస్ట్ ఒక బ్యాండేడ్ పెట్టుకొని వస్తుంది ఐ పెట్టుకొని అయితే ఆఫీస్లో తనను తను ముందట కంకేమో ఉంటాడు లిఫ్ట్లో అయితే ఇద్దరిని ఒకరొకరు చూసుకున్నారా లేదా అనేది వినాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్